నిజామాబాద్ జిల్లాలో రాజకీయం రమ్జుగా మారింది. ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఇద్దరి అన్నతమ్ముల మధ్య రాజకీయ చిచ్చు కారణమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో అరవింద్ బీజేపీ ఎంపీగా, సంజయ్ టీఆర్ఎస్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్ఎల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఎన్నికలో మాజీ ఎంపీ కవిత టీఆర్ఎస్ నుంచి బరిలో ఉంది. కవితను గెలిపించేందుకు గులాబీ పార్టీ ధర్మపురి సంజయ్ని రంగంలోకి దించింది. ఆమె గెలుపుకు బలం ఉన్నా ముందస్తు జాగ్రత్తగా టీఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి ఇతరులతో కలిసి అరవింద్ పనిచేశాడు. ఇప్పుడు కూడా అదే విధంగా చేసే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ అప్రమత్తంగా ఉంది. అందుకే ఎంపీ అరవింద్ కు చెక్ పెట్టేందుకు అతడి సోదరుడు సంజయ్ను రంగంలోకి దింపింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న బీజేపీ కార్పొరేటర్లకు సంజయ్ గాలం వేస్తున్నాడు. దీంతో నలుగురు కార్పొరేటర్లకు బీజేపీ వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లారంట. మిగతా వారిని రప్పించేందుకు సంజయ్ చక్రం తిప్పుతున్నారట. తనకున్న పాత పరిచయాలతో వారిని కలుస్తూ కారు ఎక్కించే పనిలో ఉన్నారు. భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ జిల్లాలో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ అరవింద్ అధికార పార్టీకి తలనొప్పిగా మారాడు. సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో అతడికి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉండడంతో ఈ ఎన్నికలపై రాష్ట్ర స్థాయిలో ఆసక్తి నెలకొంది. కవిత గెలుపు ఖాయమే కానీ పోటీ అనేది లేకుండా గెలవాలని టీఆర్ఎస్ వ్యూహం. అందులో భాగంగానే కార్పొరేషన్ లో బలంగా ఉన్న బీజేపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కనీసం 10 మంది బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చడం లక్ష్యంగా మాజీ మేయర్ సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ జిల్లాలో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ అరవింద్ అధికార పార్టీకి తలనొప్పిగా మారాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో అతడికి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉండడంతో ఈ ఎన్నికలపై రాష్ట్ర స్థాయిలో ఆసక్తి నెలకొంది. కవిత గెలుపు ఖాయమే కానీ పోటీ అనేది లేకుండా గెలవాలని టీఆర్ఎస్ వ్యూహం. అందులో భాగంగానే కార్పొరేషన్ లో బలంగా ఉన్న బీజేపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనీసం 10 మంది బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చడం లక్ష్యంగా మాజీ మేయర్ సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు.